National Industrial Manufacturing Zone, Kanigiri Chittur. అక్కడ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ దీని మీద ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. ఎందుకంటే దీనితో సమానంగా రాజస్థాన్లో కూడా నిమ్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఇవాళ రాజస్థాన్లో దగ్గర దగ్గర 25,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ నిమ్స్లో పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మంది బిడ్డలకి అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ కలుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా ఏమీ పని ముందుకు వెళ్ళలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న రీతిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసే ప్రభుత్వం ఏదైతే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్నదో వాటన్నిటికి కూడా వనరులు ఎన్ఆర్ఈజీపీ నుండే తీసుకుంటున్నారు అనేటువంటి విషయం మీకు మీకే కాదు ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయమే. అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉన్నది. ఆ విధంగా చూసినట్లయితే ఎన్ఆర్ఈజీపీ కింద 2020 నుండి 2021 వరకు 10,325 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావటం జరిగింది. అదేవిధంగా 2021 నుండి 2022 ఆ సంవత్సర కాలానికి 7,183 కోట్ల రూపాయలు రావడం జరిగింది రాష్ట్రానికి. మరి 2022 నుండి 2023 వరకు 8,273 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కట్టినా లేదా గ్రామ సచివాలయాల నిర్మాణం జరిగినా మరి ఇళ్ళకు గాను భూమిని ఏదైతే చదును చేస్తున్నారో ఆ పన్ను చేపట్టిన ఇవన్నీ కూడా ఈ ఎన్ఆర్ఈజీపీ అంటే కేంద్రం ఇచ్చేటువంటి ఈ ఎన్ఆర్ఈజీపీ వనరుల్ని వినియోగించుకునే చేస్తున్నారు అనేటువంటి విషయం మీ ద్వారా మరి ఒక్కసారి ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బియ్యం ఇందాక అనుకున్నాం పేదవాడికి గూడు ఎంత కావాలో మరి కూడు కూడా అంతే కావాల్సినటువంటి నేపథ్యం. కరోనా సందర్భంలో మనందరికీ తెలుసు పేదవాడు ఎంత విలువెల్లాడిపోయాడో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ప్రధానమంత్రి గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేద ప్రజలకి కరోనా నాటి నుండి నేటి వరకు కూడా 5 కిలోలు బియ్యం ఉచితంగా 1 కిలో పప్పు ఉచితంగా పేదలకు అందిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ కార్యక్రమం కింద అది ఏదైతే మోడీ బియ్యం అని చెప్పి ప్రాచుర్యంలో ఉన్నదో ఇప్పుడు దాని కింద చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దగ్గర 90 లక్షల మందికి కార్డు హోల్డర్లకి ఇవాళ ఆ ఉచిత బియ్యం అందుతున్నటువంటి నేపథ్యం. అలా చూసుకున్నట్లయితే 2020-21 గాను దగ్గర 8,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అందింది ఈ బియ్యం ద్వారా. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి గాను 9,300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందింది. మరి అదే 2022-23 గాను దగ్గర 10,200 కోట్ల రూపాయలు ఈ ఉచిత బియ్యం కింద మనకు రావటం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి మరి రైతే రాజు అని చెప్పి అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవాళ వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అందరికీ తెలుసు. మరి నీమ్ కోటెడ్ యూరియా దగ్గర నుండి ఫసల్ బీమా యోజన దగ్గర నుండి మరి కిసాన్ సమ్మాన్ నిధి దగ్గర నుండి ఎన్నో రకాల సంస్కరణలు కొత్త పథకాలు రైతన్నకి అండదండగా ఉండాలి అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళుతూ ఓట్లు అడుగుతున్నటువంటి సందర్భంలో నేను కనుక ముఖ్యమంత్రిని అయితే 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి నేను పెట్టుబడి కింద ఇస్తాను అని చెప్పి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి ఇవాళ చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి జవాబు చెప్పాలి. మీరు ఇస్తున్నారా 12,000? కేంద్రం ఇచ్చేటువంటి 6,000 ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని కలుపుకుని మీరు ఇవాళ 6,000 నేను ఇస్తున్నానని చెప్తున్నారు. అంటే 12,000 మీరు అది కలుపుకుని చెప్తున్నారు, కానీ మీరు స్వయంగా దాన్ని ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది ఒక రకంగా రైతుల్ని మోసం చేశారనే మేము భావిస్తాం. ఇవాళ దాని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గర 49 లక్షల మంది రైతులకి ఇవాళ లబ్ధి చేకూరుతుంది అని చెప్పి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీల కింద చూసినట్లయితే అమరావతికి దగ్గర 480 కోట్లు ఇవ్వటం జరిగింది.
मरी కాకినాడ తిరుపతి వైజాగ్ వాటన్నిటి కూడా 400 కోట్లకి పైగా ప్రతి ఒక్క దానికి కూడా ఇవ్వడం జరిగింది ఇది సత్యం అని చెప్పి తెలియజేస్తున్నాను రైల్వేలకు వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో దగ్గరగ 72 స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయటం కానివ్వండి లేకపోతే విస్తరణగా చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మన రాష్ట్రంలో జరుగుతుంది మరి నడికుడి శ్రీకాళహస్తి ఏదైతే దశాబ్దాల కాలంగా మన తెలుగు ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో దానికి గాను కేంద్ర ప్రభుత్వం 2003 కోట్ల రూపాయల్ని ఇవ్వడం జరిగింది కానీ మందగతిన ఇవాళ ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు అదే విధంగా మరి కోటిపల్లి నర్సాపురం ఆ దాని మీద కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోలేదు అని చెప్పి తెలియజేస్తున్నాను దానికి తోడు కాజీపేట గూడూరు దాన్ని మూడు లైన్లుగా విస్తరించడం గుంటూరు గుంతకల్ దగ్గర డబుల్ లైన్లుగా దాన్ని విస్తరించడం గుత్తి ధర్మవరం డబుల్ లైన్లుగా విస్తరించడం విజయవాడ నర్సాపురం ఏదైతే ఉందో దాన్ని విద్యుద్దీకరణ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్యాన్ని గనుక అందించినట్లయితే త్వరితగతిన ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఏదైతే మనం దశాబ్దాల కళ అంటున్నామో అది కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా టాక్స్ రెవల్యూషన్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో వారు వచ్చేటువంటి టాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దానిలో 32% మాత్రం రాష్ట్రాలకు ఇచ్చేది కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 42% పెరగడం జరిగింది కనుక ఇవాళ రాష్ట్రానికి 2023-24 గాను దగ్గర 41,300 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్స్ రూపంలో అది టాక్స్ రెవల్యూషన్ అయితే గ్రాంట్స్ రూపంలో వచ్చేది 2023-24 గాను 46,835 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి అందేటువంటి పరిస్థితి 15వ ఆర్థిక కమిషన్ ఏదైతే ఉందో ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు 2021 నుండి 2026 వరకు లెక్కలు వేసి రాష్ట్రానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయిపోయింది రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ వనరులు ఆల్రెడీ వస్తున్నాయి కానీ 2021 నుండి 26 వరకు కూడా 23,037 కోట్ల రూపాయలు ఈ 15వ ఫైనాన్స్ కమిషన్ కింద వస్తున్నటువంటి నేపథ్యం మరి జిఎస్టీ కింద కనుక చూసుకున్నట్లయితే అనూహ్యంగా పెరిగింది 2022-23 గాను 3,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది అయితే ఇక్కడ 15వ ఆర్థిక కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో గ్రామీణాభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి డైరెక్ట్గా పంచాయతీలకి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వారికి డైరెక్ట్గా ఫండ్స్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే గ్రామీణాభివృద్ధికి వచ్చినటువంటి ఆ వనరుల్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసేసి మనందరికీ తెలుసు ఇవాళ సర్పంచులు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ లేదు బీజేపీ లేదు తెలుగుదేశం లేదు పార్టీలకు అతీతంగా ఇవాళ స్ట్రైక్ మీద ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఏ మేరకు ఫండ్స్ ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలరని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం అని చెప్పి మనం చెప్పుకుంటాం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతగా తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ సహకారం ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు ఇక్కడ లెక్కలు సరిగా రాకపోవటం కావచ్చు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ రాకపోవటం కావచ్చు ఆలస్యం అయితే వాటి వల్ల అయింది కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా జాప్యం చేయలేదు మన మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే దగ్గర 12,000 కోట్ల రూపాయలని మరి కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇవ్వడం జరిగింది కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో అది ఆ కాఫర్ డ్యామ్ దెబ్బతిన్న నేపథ్యంలో 2,000 కోట్లు దానికి ఇంకా 10,000 కోట్లు అదనంగా పోలవరానికి ఇవ్వటం జరిగింది ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం మీద వేసేటువంటి అభాండం ఏమిటంటే మాకు అనుకున్న రీతిలో సహకరించట్లేదు అని చెప్పి అంటారు సహకరించినప్పుడు అది నేషనల్ ప్రాజెక్ట్ కదా మీరు నిజంగా మీకు సహకారం అందటం లేదు
మేము చేయలేకపోతున్నాం అని భావించినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయండి. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు అని చెప్పి మీ ద్వారా మేము ప్రజలకి మేము తెలియజేస్తున్నాం.